రాయికి రూపం, ఔరానిపించే అందాలు, వారు చెక్కే శిల్పాలు. ఆ బ్రహ్మదేవుడు మానవులను సృష్టించాడని అనుకుంటారు కొందరు. అది నిజమో కాదు, కానీ ఇక్కడి వాళ్ళు మాత్రం అందరి దేవుళ్ల ఆకారాలకు జీవం పోస్తున్నారు. రాళ్లను శిల్పాలుగా చెక్కి జీవం పోస్తున్నారు. ఆ ఊర్ల కుటుంబాలన్నీ రాళ్లకు రూపాన్నిచ్చి ప్రాణం పోస్తాయి. శిల్పకళా నైపుణ్యం ఆ గ్రామస్తుల సొంతం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, అక్కడి ప్రత్యేకత ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరు గ్రామం శిల్పకళాకారులకు పెట్టింది పేరు. అది మనిషి రూపం కావచ్చు, దేవుడి ప్రతిమ కావచ్చు, అలా ఓకగా రాళ్లకు రూపాలు ఇస్తున్నారు కాతేరు గ్రామస్తులు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అని ఏ మహానుభావుడు రచించారో గాని, అది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కాతేరు గ్రామానికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఇక్కడ వేలాది కుటుంబాలు శిల్పకళని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ శిల్పకళను ఒక వ్యాపారంగా కాకుండా సామాజిక దృక్పథంతో, సేవా కార్యక్రమంతో, భక్తి పారవశ్యంతో శిల్పాలను తయారు చేస్తూ ఇక్కడ కళాకారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఏ ఇంట్లో చూసినా శిల్పకళ ఒక కుటీర పరిశ్రమలా విరాజిల్లుతోంది. ఒక బండరాయిని తీసుకొచ్చి దానికి ఆకృతులు అద్ది ఆయా దేవాలయాల్లో ప్రతిష్ఠించే స్థాయికి ఇక్కడ శిల్ప కళాకారులు విగ్రహాలను తయారు చేస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నారు. దేవుళ్ల రూపాలకే కాదు, మనుషుల రూపాలను కూడా అచ్చుగుద్దినట్లు ఎలా ఉన్నది అలాగే దించగల సత్తా ఉన్నటువంటి శిల్ప కళాకారులు ఇక్కడ జక్కన్నకే సవాల్ విసురుతున్నారు. శిల్పాలు చెక్కటమే వృత్తిగా వందల ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ శిల్పాలు చెక్కే వారంతా ఎక్కడ్నుంచో వచ్చిన వలస కూలీలే. అయితే వారంతా ఇక్కడే స్థిరపడి శిల్పాల తయారీలో నైపుణ్యం సాధించారు. శిల్పాల కోసం సమీప క్వారీల నుండి తెచ్చిన బండరాళ్లను ఉపయోగిస్తారు. దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలు అధిక శాతం ఇక్కడే తయారవుతాయి. ఈ కాతేరు గ్రామంలో ఒక 200 సంవత్సరాల నుంచి పురాతనంగా శిల్పులు అనేకమైనవి మనం కాకుండా ఇతరాత్ర జనం కూడా చెక్కుతున్నారు. అయితే వీటి ధర్మం ఏంటంటే మనం చేసేటప్పుడే నీతి నియమాలుగా చక్కగా శాస్త్రయుక్తంగా తయారు చేస్తే వాటిని పూజించే వాళ్ళు కూడా అంత ఇదిగా ఉంటుంది. దేవాలయం అనేది పవిత్రమైనది, పదువులు వస్తుంటారు వాటికి వచ్చేటప్పుడు చాలా ఇదిగా మనం తయారు చేయడం నిష్టగా పంచతాళం, దశతాళం, త్రితాళం అని ఇవన్నీ కూడా ఉంటాయండి. మానగోపురం శాస్త్రాన్ని అనుసరించి అనేక రకరకాలుగా మనం తయారు చేసాం. అనేక ప్రాంతాలకి సౌరాష్ట్ర కూడా తయారు చేసామండి. ఈ విగ్రహాలు మా పూర్వీకుల నుంచి, తాతల కాలం నుంచి మా పెద్దవాళ్ళు, ఇప్పుడు మేము అందరం కూడా దీన్నే నమ్ముకుని ఉన్నాం. ఈ ఊర్లో సగానికి సగం మంది దీని మీదే, అంటే దీంట్లో కుల మతం అనే ఇది లేకుండా దీంట్లో మ్యాక్సిమం 50% వచ్చి ముస్లింసే ఇందులో వర్కర్స్. చిలకలూరుపేట నుంచి వస్తుంది, కాంజీపురం అలా వస్తుంది. అవి అయితే మనకి దాని మీద డబల్ వస్తుంది. అదైతే లోకల్ స్టోన్ అయితే 2000 ఉన్నది, అదైతే 5000 ఉంటుంది అడుగు సైజ్ అడుగు వచ్చి. శిల్పకళను ప్రభుత్వం ఓ పరిశ్రమగా గుర్తించి తమను ప్రోత్సహించాలని కళాకారులు కోరుతున్నారు. ముడి సరుకులకు రుణ సముదాయం, సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఒక విగ్రహానికి 500 నుండి 5 లక్షల రూపాయల వరకు ఖరీదు కలిగేటటువంటి రాతి శిల్పాలను ఇక్కడ శిల్ప కళాకారులు అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దుతున్నారు. అయితే ప్రభుత్వం నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు, ముఖ్యంగా సబ్సిడీపై రుణాలు వంటివి అందజేస్తే గనక భవిష్యత్తులో కాతేరు గ్రామం మరింత ఆదర్శనీయమైనటువంటి శిల్పకళా కేంద్రంగా విరాజిల్లుతుందని చెప్పి ఇక్కడ శిల్ప కళాకారులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా దీన్ని శిల్పకళా గ్రామంగా గుర్తించి కనీస సదుపాయాలను కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, ఏపీ 24/7, రాజమహేంద్రవరం, కాతేరు నుండి.